మరి పార్స్ సంబంధించి ఒక ప్రతిపాదన కూడా మీరు బయటికి తీసుకురావడం జరిగింది. సో మహిళలకు మరి 50% రిజర్వేషన్లు వాళ్ళకి ఇప్పించాలి ఇవ్వాలి అంటూ కూడా మీరు ప్రతిపాదన చెప్పారు. సో దాని గురించి వివరించండి, ఎలా సాధ్యపడుతుంది? ఈ సమాజంలో సృష్టికి మూలమైనటువంటి మహిళ, అదేవిధంగా స్త్రీలు లేదే మానవ మనుగడే లేదు. కాబట్టి అటువంటి స్త్రీకి మన మహాపురుషులైనటువంటి భగవాన్ బుద్ధుడు, మహాత్మా జ్యోతిరావు ఫులే, బాబాసాహెబ్ అంబేద్కర్ వరకు స్త్రీలకు ఏ సమాజంలోనైతే స్త్రీలు గౌరవించబడతారో ఆ సమాజం అభివృద్ధి చెందబడుతుందని, పురుషుడితో సమానంగా స్త్రీలకు అన్ని హక్కులు మనం కల్పించాలన్నటువంటి స్ఫూర్తితో మన బహుజన మానిలేటటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో అది మనకు ఉంది. కాబట్టి మరి స్త్రీ లేనిదే మానవ మనుగడే లేదు. కాబట్టి అటువంటి స్త్రీకి మనం చట్టసభలో మన యొక్క పార్స్ ద్వారా, ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి ద్వారా 50% చట్టసభల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించడాన్ని నేను పూర్తిగా సమర్థిస్తున్నాను, ప్రతిపాదిస్తున్నాను. ఎందుకంటే ఆ ప్రతిపాదనతో మనం ముందుకెళ్తేనే మన దేశంలో మనం అనుకున్నటువంటి మనకి భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో ఆ స్ఫూర్తితో మనం సామాజిక సమానత్వాన్ని సాధించగలుగుతాం. సామాజిక సమానత్వం సాధించాలంటే ఖచ్చితంగా ఆర్థిక సమానత్వం రావాలి. ఆర్థిక సమానత్వం రావాలంటే రాజకీయ సమానత్వం రావాలి. మరి రాజకీయ సమానత్వం రావాలంటే ఖచ్చితంగా చట్టసభల్లో, రాజకీయ రంగాల్లో, ఖచ్చితంగా ఈ ప్రజాస్వామ్య దేశంలో స్త్రీలకు మనం 50% ప్రాతినిధ్యం కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మరి దానిని మన పార్స్, మరి పార్స్ వ్యవస్థాపకులు కూడా మరి ఈ యొక్క స్త్రీలకు 50% ప్రాతినిధ్యం కల్పించాలన్నటువంటి కాన్సెప్ట్ తో మనం ముందుకెళ్తున్నాం. ఈ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానిని నేనైతే పూర్తిగా పార్స్ సభ్యుడిగా నేను దాన్ని సమర్థిస్తున్నాను. రైట్ వేణుగారు, అంటే ఇప్పటికే మరి కొన్ని రాజకీయ పార్టీలు కూడా మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం, మరి కొన్ని రిజర్వేషన్లు ఇస్తున్నాం అంటూ కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రిజర్వేషన్ల కంటే మీరు ఎక్కువ భాగాన్ని అడగడం జరుగుతుంది, ఇది ఎలా సాధ్యం అంటారు? తప్పకుండా సాధ్యపడుతుంది సార్. ఎందుకంటే ఇవాళ స్థానిక సంస్థల్లో, లోకల్ బాడీస్ లో ఇప్పుడు ఉన్నటువంటి ఈ సాంప్రదాయ పార్టీలు 50% రిజర్వేషన్ కల్పించాయి. మరి అటువంటప్పుడు మనం లోకల్ బాడీస్ లో, స్థానిక సంస్థల్లో 50% రిజర్వేషన్ మహిళలకు కల్పించినప్పుడు వాళ్ళకి చట్టసభల్లో ఎందుకు 50% కల్పించకూడదు? ఎందుకు సాధ్యపడదు చెప్పండి? ఖచ్చితంగా అది మనది బహుజన, మన ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి తాలూకు ఆలోచనే బహుజన రాజ్యాధికారం, బహుజనుల హక్కుల పరిరక్షణ. బహుజనులకు రాజ్యాంగపరమైనటువంటి హక్కులు దక్కాలంటే ఖచ్చితంగా స్త్రీలు సమాజంలో కానివ్వండి, జనాభాలో కానివ్వండి, సగంగా ఉన్నారు. కాబట్టి మా వారెంతన్నారో వారి వాటా వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పించాల్సిందే అన్నదే నా యొక్క ప్రతిపాదన. జనాభాలో కూడా 50%. రైట్ వేణుగారు, అంటే ఒకవేళ మరి మహిళలకు రిజర్వేషన్లు 50% ఇచ్చినా, ఈ యొక్క ప్రతిపాదన చేసినా, వారి మీద ఈ యొక్క పురుషాధిక్య ప్రపంచం వారి యొక్క ప్రభావం ఉండనే ఉంది కదా, మరి వారు ముందుకు రాగలరంటారా? తప్పకుండా వస్తారు సార్. ఎవరైతే బహుజన వాదంతో ఉంటారో ఆ బహుజన వాదంతో ఉన్న స్ఫూర్తితో ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా మన రాజ్యాంగ పీఠికలో ఏం రాశారు, ఆయన ఏదైతే లిబర్టీ, ఈక్వాలిటీ, ఫెటర్నిటీ అండ్ జస్టిస్, అంటే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అనే అంశాలని మన రాజ్యాంగం యొక్క పీఠిక ఏదైతే ఉందో, ముఖచిత్రం ఏదైతే ఉందో అందులో పొందుపరిచారు. ఆ ముఖచిత్రంలో పొందుపరిచిన దాని తాలూకు అర్థం ఏంటంటే పురుషునితో సమానంగా స్త్రీలకు అన్ని రంగాలలోను కూడా ప్రాతినిధ్యం కల్పించాలి. పురుషులు ఏవైతే రాజ్యాంగం ద్వారా పొందుతున్నటువంటి హక్కులు కానివ్వండి, వసతులు కానివ్వండి, సదుపాయాలు కానివ్వండి ఉన్నాయో, ఆ యొక్క సదుపాయాల్ని పురుషుడితో సమానంగా స్త్రీలు కూడా పొందాలి అనేదే రాజ్యాంగం తాలూకా స్ఫూర్తి, రాజ్యాంగం తాలూకా ఉద్దేశం. మరి ఇవాళ భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశం అని మనం చెప్పబడింది మన భారత రాజ్యాంగంలో. మరి అది నిజంగా ఆచరణలోన భారతదేశం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా పరిడి వెళ్ళాలంటే ఖచ్చితంగా స్త్రీలకు, మహిళలకు 50% రాజకీయ చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి, అట్లా కల్పిస్తారని చెప్పి ఈ దేశంలో ఉన్నటువంటి పురుషులు కూడా బహుజన వాదంతో ముందుకెళ్తారని చెప్పి మేము, నేను మన ఫూలే అంబేద్కర్ రాజ్యాధికార సాధన సమితి తరఫున ఒక ఫూలే అంబేద్కర్ వాదిగా నేను చెప్తున్నాను సార్. రైట్ వేణుగారు, మరి ఇప్పటికే రాజకీయాల్లో ఎవరైతే మహిళలు ఉన్నారో, మరి ఆ మహిళలు కేవలం ఒక పాత్రను మాత్రమే వహిస్తున్నారు, వారి మీద వారు వెనుక మరి మగవారే ఉండి వారి తరఫున
ఆయొక్క రాజకీయంలో కూడా నిలబడుతున్నారు, వారు వెనక ఉంటూ వారి తరఫున రాజకీయాలు చేస్తున్నారు మగవారు. సో ఒకవేళ మీరు అంటున్నా, మీరు ప్రతిపాదిస్తున్నా 50% రిజర్వేషన్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా మగవారు వారు వెనక ఉండి వెనక రాజకీయాలు చేసే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉండదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క మనువాద ప్రభుత్వంలో, ఈ మనువాద బ్రాహ్మణవాద భావజాలం ఉన్నటువంటి కుటుంబాల్లో మాత్రమే ఆ యొక్క ఏదైతే స్త్రీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారో, ఒక సర్పంచ్గా కానివ్వండి, ఒక ఎమ్మెల్యేగా కానివ్వండి, ఎంపీగా కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి సాంప్రదాయ మనువాద పార్టీలో ఉన్నటువంటి స్త్రీలు ఆ రకమైనటువంటి ప్రాతినిధ్యం వహించేటప్పుడు, వాళ్ళకు ఆ మనువాద భావజాలం ఉండేటప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క పురుషుల యొక్క ఆ స్త్రీల యొక్క భర్తల తరగ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంది, కాదనట్లేదు. అది కూడా కొన్ని చోట్ల ఉంది, అన్ని విషయాల్లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ ఈ దేశంలో, ఈ దేశానికి ఇందిరాగాంధీ పరిపాలన చేసింది, మరి అటువంటి ఆమె వెనక ఆమె భర్త లేడు కదా. ఆమె ఇండివిజువల్ గానే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఆమె సుదీర్ఘ కాలం పాటు పనిచేసింది, మొట్టమొదటి మహిళా ప్రధాని కూడా. ఆమె ఈ దేశంలో ప్రధానమంత్రిగా చేసినప్పుడు కూడా ఒక మాట చెప్పింది, ఈ సందర్భంగా నేను గుర్తు చేయాలి, ఎందుకంటే సమాజానికి తెలియాలి, ఈ దేశానికి బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి ఇందిరాగాంధీ ఆమె విధవరాలు అని చెప్పి, అంటే భర్తలు విడో అని, భర్త లేనటువంటి స్త్రీ అని చెప్పి ఈ బ్రాహ్మణ సమాజం సో ఆమె ఒక బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి మహిళ అయినప్పటికీ కూడా ఆమెని గుడిలోకి రానివ్వలేదు. కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి హిందూ మతం వాదం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించినటువంటి రచించినటువంటి రాజ్యాంగం ద్వారా, రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కు ద్వారా, రాజ్యాంగం కల్పించినటువంటి భిక్ష ద్వారా ఈ దేశానికి ప్రధానమంత్రి అయ్యి ఏ బ్రాహ్మణ్స్ అయితే, ఏ గుడిలో పూజారులు అయితే ఆమెను గుడిలోకి రానివ్వలేదో, అటువంటి పూజారులనే శాసించే అధికారం ఆవిడికి భారత రాజ్యాంగం కల్పింది, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కల్పించారు. అందుకే ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఆమె ఏ దేవుడికి దండపట్టలేదు. నన్ను ఈ పీఠం మీద కూర్చున్నటువంటి ఈ బ్రాహ్మణ భావజాలం, ఈ మనువాదులు నన్ను గుడిలోకి రానివ్వకుండా నన్ను వెలివేస్తే, నన్ను అటువంటి స్త్రీమూర్తిని, అటువంటి మహిళామూర్తిని నన్ను భారత ప్రధానమంత్రి పీఠం మీద కూర్చుని పెట్టినటువంటి భారత రాజ్యాంగం గొప్పదని, ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడని ఆయన పాదాలకు శిరస్సు వంచి నమస్కరించింది. ఆమె ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాడు. ఇది చరిత్ర. ఈ చరిత్రనే మనువాదులు ఈ బహుజన సమాజానికి తెలియజేయలేవు. ఈ బహుజన సమాజంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా దాన్ని వాటిని గ్రహించాలి. మనకు హక్కులు కల్పించింది ఎవరు? ఇవాళ మెటర్నిటీ లీవ్, స్త్రీలు ఉద్యోగం చేస్తూ వాళ్ళు డెలివరీ అదే గర్భం దాలిస్తే ఆ సమయంలో వాళ్ళకి సెలవు ఇచ్చి హక్కును కల్పించినటువంటి మహనీయుడు ఎవరైనా ఉన్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్. కాబట్టి బహుజన భావజాలంతో ఉండేటప్పుడు ఖచ్చితంగా బహుజన భావజాలంతో ముందుకు నడిచే ఏ భర్త కూడా ఆ వారి యొక్క భార్యలు రాజకీయంగా ప్రాతినిధ్యం వహించి ఈ యొక్క వారు ప్రాతినిధ్యం వహించినటువంటి పదవుల్లో కొనసాగేటప్పుడు, చట్టసభల్లో శాసనసభలుగా కానీ లేదా పార్లమెంట్ సభ్యులుగా కానీ కొనసాగేటప్పుడు ఆ యొక్క భర్తల యొక్క ప్రమేయం ఉండదని నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే బహుజన భావజాలం ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తన యొక్క భార్యకి కూడా పూర్తి స్వేచ్ఛ స్వతంత్రాలను కల్పించి ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో స్త్రీలను ముందుండి నడిపిస్తారని చెప్పి, ముందుండి వీళ్ళు వెనకండి అంటే వీళ్ళ పాత్ర వీళ్ళు పోషిస్తారే తప్ప, ఏదైతే మహిళలకి మనం ప్రాతినిధ్యం కల్పిస్తామో ఆ ప్రాతినిధ్యంలో వీళ్ళు కలుగు చేసుకోరని చెప్పి నేనైతే భావిస్తున్నాను సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.